హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఇప్పుడున్న గెస్ట్ని అసలు ఎలా పరిచయం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ వన్స్ ఫేస్ రివీల్ చేసిన తర్వాత మీరు అనుకుంటారనమాట, ఈమె మాకెందుకు తెలియదు, ఈమె గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదనేసి. సో ఆమె అనసూయమ్మ గారు. అంటే ఆమెకు చాలా పేర్లు ఉన్నాయి, కానీ నేను అనసూయమ్మ గారు అని చెప్తాను. మీరు అనుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో అత్త క్యారెక్టర్ వేసిన ఆ అనసూయమ్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. చలో, లెట్స్ టాక్ టు హెర్. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. ప్రమోషన్లు అయితే ఇవ్వలేదు. ఇవ్వలేరు అమ్మా, ఇది రిచ్ వ్యాషం అమ్మా, ఈ టైప్లో ఉంటాయి. అలా అనుకోకుండా అది మరి ఏమైందో తెలియదు. ఛానల్ వాళ్ళు వద్దున్నారో లేకపోతే ఎవరు వద్దున్నారో నాకు తెలియదు. శైలజమ్మ గారు చేశారు. ఓకే. ఇక కరోనా అయిపోయాక ఇక అనుకోకుండా నాకు మా ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు కృష్ణ గారు ఫోన్ చేసి ఎమ్మటే ఎల్లుండే అన్నారు. అప్పుడు అదే టైంలో స్వాచినుకులు చేస్తున్నా. స్వాచినుకులు, అదే మంచి సీరియల్, అది మంచి క్యారెక్టర్ కూడా నాది కూడా. మీ అదృష్టం ఏంటో కానీ అన్ని మీ కాళ్ళ దగ్గరకు వచ్చినాయి పెద్ద పెద్ద సీరియల్స్. అది కూడా చాలా మంచి సీరియల్. అది కూడా ఎలా అంటే 2 రోజులు వేషమని పిలిచారు. ఓకే. కాపుగంటి రఘు గారు అని డైరెక్టర్ గారు చూశాక బాగా చేస్తుంది అని చెప్పేసి నాకు ఒక తమ్ముడిని కూడా పెట్టి ఛానల్ వాళ్ళతో మాట్లాడి నాకు మంచి ఆర్టిస్టులు దొరికారు, ఈ క్యారెక్టర్ని పెంచుదాం అని 2 సంవత్సరాలు చేయించారు. ఓకే. అట్లా అదే టైంలో ఇది అది సరే మొత్తానికి ఒప్పుకున్నాను. భయపడ్డా ఒక 2-3 రోజులు మాత్రం కరెక్ట్ బాగా చేయలేకపోయాను. అంటే ఒక భయం ఉండిపోయిందా? ఒక పెద్ద ఆర్టిస్టు ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నానంటే ఏదన్నా మొదటి వాళ్ళు చేసిందే జనం బాగుందంటారు. అవును. రెండో వాళ్ళు అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది కదా, అది కొంచెం ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు విజయకృష్ణ సార్ గారు ఇంకా రాలా చేశాను, ఏదో చేశాను అనిపిస్తున్నాను. బాగోపోతే మొదటి రోజే వద్దనేవాళ్ళు ఛానల్ వాళ్ళు. అవును. కానీ నాకు కరెక్ట్గా సాటిస్ఫై లేదు. ఇక 3వ రోజు అనుకుంటా విజయకృష్ణ సార్ వచ్చారు, ఏదో సీన్ చేశాక ఇది నాకు కావాల్సిన గయ్యాళ్ళతనం అన్నారు. ఓకే. చాలా ఎంకరేజ్ చేశారు, చాలా నన్ను నిలబెట్టారు. ఇక దాంతో ఇక నాకు ధైర్యం వచ్చేసింది. మూవీస్లో కూడా చేశారా మీరు? చేశానమ్మా. అంటే పెద్ద పెద్ద వేషాలు ఏం కాదు, కానీ గుండమ్మ కదని సినిమా చేశాను. దేంట్లోనే వచ్చింది అయితే నాకైతే తెలీదు. ఓకే. అందులో మెయిన్ లీడ్ రోల్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు మూవీస్ సీరియల్స్ అన్నీ? అది ఏది వస్తే అది. ఖాళీగా ఉండటం అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఈ ఏజ్లో కూడా అంత కష్టం పడ్డం? మూలన కూర్చుంటే తింటే అయిపోద్ది, కోడళ్ళు కొడుకులు ఉన్నారు కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బాయి, మీరు అసలు ఇటు సినిమాలు ఇటు సీరియల్స్ మా టీవీ ఈ టీవీ ఆ టీవీ, అసలు ఒకళ్ళు వండి పెడితే మనం తినే పరిస్థితి వచ్చిందంటే చచ్చిపోయినట్టే లెక్క. ఎవరైనా సరే ఏ ఏజ్లో అయినా కానీ ఓపిక ఉన్నందుకు పని చేయాలి. నువ్వు ఏ రంగం ఎంచుకున్నావు ఆ రంగంలో పని చేస్తూ ఉంటేనే తృప్తి. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు, రిటైర్ అయిపోతాడు, అప్పటి వరకు ఉన్న మర్యాద అతనికి ఉండదుగా. అవును. ఏమంటే ఖాళీగానే ఉన్నారుగా, వీళ్ళు కాస్త పాల బ్యాడ తీసుకురావచ్చుగా, పేపర్ కొనుక్కురావచ్చుగా, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారేంటి అని. అంతకుముందు వరకు అమ్మ మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, అమ్మ మా వారు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి కాఫీలు ఇవన్నీ అందించిన వాళ్ళే పళ్ళు చెప్తారు. అవును. అప్పుడు వీళ్ళల్లో ఒక రకమైన ఇది వస్తుంది, నేనేదో తగ్గిపోయాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది నేను స్వయంగా అనుభవించాను. ఎలా అంటే నాటక రంగంలో ఉన్నప్పుడు మా వారు సర్పంచ్గా గెలిచారు. అప్పటి వరకు మమ్మల్ని పోషించిన నాటక రంగం ఆయనకు చిన్నతనంగా అనిపించింది. ఆయనకు అనిపించిన అనిపించిన ఆయన అన్నయ్యులు ఉంటారు కదా, వాళ్ళందరికీ చిన్నతనంగా అనిపించింది. మానేమన్నారు. ఓకే. మానేసా. మీకు ఇంట్లో కూర్చున్నా, ఏమన్నా కావాలంటే ఏమండి, ప్రతిదానికి చేయి చాచాలి, జాపాలి. అంతకుముందు వరకు నాకు చాలా వాల్యూ ఇచ్చిన వాళ్ళ బంధువులు లేదు, సంపాదన లేదు కాబట్టి. ఎందుకంటే నేను ఏదన్నా అక్కడి నుంచి వస్తా అది తీసుకొచ్చి 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 పెట్టేదాన్ని కదా. ఇప్పుడు ఏం లేదు, నాతో పని లేదు వాళ్ళకి. ఆ ఇత్తు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక నన్ను అసలు బాగా చులకనగా చూడటం మొదలు పెట్టారు. అసలు పట్టించుకోవట్లా, చాలా కష్టాలు పడ్డానమ్మా. చేదరించుకోవటం, విసుక్కోవటం, నాటకాలు వేసేదానివి, రంగులు వేసుకునేదానివి. మరి దాంతోనే ప్రెసిడెంట్గా గెలిచానని చనిపోయిన మాయను మర్చిపోయాడు. ఆ డబ్బుతోనే గెలిచాను, ఆ డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నాం, ఆ డబ్బుతోనే అంతకుముందు వాళ్ళకి ఏమీ లేదు. ఒక్క మా అత్తగారు మాత్రం దేవత. ఓకే. ఫస్ట్ ఎలా చూస్తుందో లాస్ట్ వరకు కూడా నా కోడలు బంగారం అన్న ఇత్తోనే ఉందామె. ఓకే. అంత అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఈ టాబ్లెట్లు ఉండే వాల్యూమ్ 5 టాబ్లెట్లు, నిద్ర పట్టేది కాదు,
ఎందుకంటే ఈ దీంట్లోకి వెళ్ళిపోయి నా బాగా మందు కింద అలవాటైపోయి ఏ టయానికి వచ్చేవాడో తెలియదు ఏంటో తెలియదు. వచ్చిన కాడి నుంచి ఇక వెనక్కి భజన సంఘం ఐదు నిమిషాలు మాట్లాడకుండా ప్రైవసీ ఉండదు, అట్లా ఉండిపోయేది. దాంతో అది పల్లెటూరు పంచాయతీ ఆఫీస్ ఇది కదా, మా ఇంట్లోనే ఒక పెద్ద టీవీ, మొత్తం వచ్చి ఇంట్లోనే కూర్చునేవాళ్ళు. ఓకే, అట్లా. అందుకని మనిషి ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి వేపుకున్నందుకు. అలా అప్పుడు నాటకాలు ఆపేసి మీరు మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎలా? ఎందుకంటే నేను బాగా ఉండలేకపోయానమ్మా, నేను చేస్తాను అని చెప్పాను, అక్కర్లేదు అన్నాడు. అంటే ఇక్కడికి వస్తాను అనుకోలే, ఇండస్ట్రీ కాదు, మళ్ళీ నాటకాలు చేస్తానన్న. అంటే పరిషత్ నాటకాలు, పరిషత్ నాటకాలు అంటే నంది నాటకాలు ఇవి ఉంటాయి కదా, అవార్డు నాటకాలు. అంతకుముందు చేసింది కమర్షియల్ నాటకాలు. ఓకే, కమర్షియల్ నాటకాలు అంటే హీరో హీరోయిన్లు డ్యాన్సులు అన్నీ ఉంటాయి. ఓకే, అవి ఇప్పుడు పరిషత్ నాటకాలు చేస్తానని చెప్పాను, వీల్లేదు అన్నాడు. నేను చేయకపోతే నేను వాళ్ళ కాదు అని. ఇక దాంతో అలా అలా గొడవలు మొదలైనవి. నేను కావాలా, నీకు అది కావాలా, నాకు ఇదే కావాలి, వదిలేసొచ్చారా? ఇంకా అప్పటితో క్లోజ్ అయిపోయింది. అంటే ఆ దెబ్బలు అవి కూడా తినలేకపోయాను అనుకో, ముగ్గురు పిల్లలు. అసలు ఈ ప్రపంచం నాకు ఒక భార్య ఉంది, అప్పటి వరకు నేను చాలా ఇదిగా కనిపించిందని, చాలా చేదరగా కనిపిస్తున్నా ఆయనకి, చాలా చేదరగా కనిపిస్తున్నా. ఇంకా వాల్యూ లేని చోట ఉండకూడదు. అలానే నేనేమో ఆయన మీద కేసులు పెట్టలేదు, ఏమి చేయలేదు, విడాకులు తీసుకోలేదు. చివరికి చనిపోయాక వెళ్ళి అన్నీ నాకు చేతనైన అందరికి అన్నీ చేసి, ఇప్పుడు అందరూ అక్కడ ఇప్పుడు అదే ఊర్లో నన్ను అందరు బాధ వస్తారు. ఓకే, గృహలక్ష్మి చేస్తుందే, మా వదినే, మా పిన్నే, మా అక్కే. అప్పుడు అవసరం లేని వదిన పిన్ని, అప్పుడు రంగులు వేసుకునేది, ఇప్పుడు మా వదిన మా అక్క. వెళ్తే మా ఊరు ఒకసారి రావా నిన్ను అడుగుతున్నారు, మా ఊరు రావా నిన్ను అడుగుతున్నారు అని పెళ్ళిళ్ళకి పిలవడం పేరంట. నేను మనసులాగి ఉంటాయి కదా, ఎక్కడికక్కడ దూరంగానే ఉంటా. దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు, అందుకే మీ కష్టాలన్నీ చూసి మీకు ఒక మంచి ఫ్యూచర్ని ఈ ఏజ్లో కూడా ఇచ్చారన్నమాట. అవునమ్మా, నిజంగా నాకు అమ్మవారిని ఎప్పుడు కొలుస్తాను అంటే రోజు పూజ చేస్తానని కదా అర్థం, మళ్ళీ తల్లికి అబద్ధం చెప్పకూడదు. నా మనసు బాగున్నప్పుడు చేస్తా, కానీ తల్లి నన్ను బాగా చూసుకుంటుంది. అయితే మీరు సీరియల్లో ముందు తులసిని హేట్ చేసేవారు, తర్వాత తులసికి దగ్గరయ్యారు. ముందు లాస్యాన్ని ఇష్టపడేవారు, ఇప్పుడు లాస్యాన్ని దూరం పెట్టారు. మీకు బయట లాస్య ఎక్కువ తులసి ఎక్కువ? ఇది చాలా పెద్ద గట్టి. ఎందుకంటే నాకు అసలు మొత్తం అందరం ఫ్యామిలీలో కలిసి ఉంటాం, ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు. ఓకే, ప్రశాంతి అదే లాస్య, ప్రశాంతి చాలా మంచి అమ్మాయి. ఎందుకంటే ఎవరితోనూ గౌరవిస్తుంది, గౌరవం తీసుకుంటుంది, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. అంటే మళ్ళీ అందరినీ కలిసి ఉంటుంది, ఎలాంటి ఇది లేవు. సీరియల్ క్యారెక్టర్కి భిన్నం అనమాట. అసలు వచ్చేప్పుడు అన్ని నిన్ను తింటాం తీసుకొస్తుంది, అందరికి పంచుతూనే ఉంటుంది. ఇక తులసి ఆమె కూడా ఎవరిని నొప్పించదు, ఇది చేయదు, తన రూమ్ ఏంటో తన ఇంటి వచ్చాక. ఆమెది తెలుగు ఇండస్ట్రీ కాదనుకుంటాను కదా, తెలుగు వచ్చా ఆమెకి? బ్రహ్మాండంగా ఇప్పుడు సామెతలు అన్నీ చెబుతుంది. ఓకే ఓకే, బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్లో నాతో చాలా ఫస్ట్లో అంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటారు, ఏదైనా తెలుగు అర్థాలు తెలియకపోతే ఇదేనండి అదేనండి. మొన్న ఒక గొప్పతనం చూశాను, ఏంటంటే భోజనాలు అందరూ చేస్తున్నారు, నేను సరే కుర్చీ ఖాళీ లేదు, గబగబ కంచం పట్టుకు నుంచి కూర్చుండండి. అంటే పెద్దవాళ్ళని గౌరవించే మనస్తత్వం నాకు ఆ వాల్యూ ఇస్తుంది. అంటే తనకంటే నేను చాలా చిన్న ఆర్టిస్ట్ని కదా. అవును, అంటే చిన్న ఆర్టిస్ట్ అంటే ఆమె క్యారెక్టర్ నటనకి, నటనకి కాదు, నటనకి కాదు. ఓకే, అంటే ఉంటాయి కదమ్మా పేరు వచ్చిన ఆర్టిస్టులు, పేరు రాని ఆర్టిస్టులు. ఎందుకంటే ఫస్ట్లో అలా చాలా ఇబ్బందులు పడ్డాను, ఒక్కొక్కరు ఒకలా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాన్న. నమస్తే అండి, మీ కనక దుర్గమ్మ. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్యా మీడియా.